ఉన్న విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త సుధీర్ చావన్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సుధీర్ గారు నమస్కారం అండి మన జీవితంలో ఎప్పటికైనా ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన క్షేత్రం ఏదైనా ఉందంటే అది శ్రీరంగం అని చెప్తారు స్వయంగా స్వామివారిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు ముఖ్యంగా ఆలయ ప్రాకారాలు ఆ గాలిగోపురం చూడడానికి ఇంకా జన్మ తరించిపోయినట్టే నీ భా అంటే అలాంటి భావన చాలా మందిలో ఉంటుంది నాకు కూడా ఉంది కానీ అదృష్టం ఉండాలి దేనికైనా ఎంత సుందరమైన నిజంగా స్వామి ఉన్నారు విష్ణుమూర్తి అక్కడ అనే దానికి చాలా నిదర్శనాలు ఉన్నాయండి అని చెప్తూ ఉంటారు కూడా చాలా మంది అదే అక్కడ ప్రత్యేకించి ముస్లిం ప్రిన్సెస్ ది ఒక ఆలయం కూడా ఉంటుందట అంటే స్వామి సన్నిధిలోనే అని విన్నాను ఇది ఎంతవరకు నిజం ఆవిడ సన్నిధి అక్కడ ఉండడానికి కారణం ఏంటి నిజమేనండి అయితే శ్రీరంగంలో సాక్షాత్ భగవంతుడే అష్ట స్వయం వ్యక్త క్షేత్రాల్లో శ్రీరంగం ఒకటి ఆది అర్చామూర్తి అంటే విగ్రహ స్వరూపంలో భగవంతుడి మొదటి విగ్రహం అంటే శ్రీరంగమే లిటరల్ గా భగవంతుడే సాక్షాత్ బ్రహ్మకి ఇచ్చిన స్వరూపము బ్రహ్మ నుంచి ఇక్ష్వాకు ఇక్ష్వాకు నుంచి రాముల వారు రాముడి దగ్గర నుంచి విభీషణుడు విభీషణుడి దగ్గర నుంచి అక్కడ వచ్చిన సన్నిధి ఆ సన్నిధిలో భగవంతుడు ఓన్లీ మూల విరాట్ అనే కాదు విమానం మీద ఉన్న వాసుదేవ స్వామి రంగనాథుడు ఉత్సవమూర్తి ఇక్కడ ఉత్సవమూర్తి చాలా అందంగా ఉంటాడండి దాని తగిన పేరు కూడా ఆయనది సుందర జామాత అయిన పేరు అంటే అందమైన అల్లుడా తమిళంలో అళగియ మనవాళన్ అని పేరు ఆ స్వామికి చాలా అందంగా ఉంటాడు ముగ్ధ మనోహరమైన స్వరూపం ఉత్సవమూర్తిది అయితే ఇంత విశాలమైన ఆలయము ఇంత విశాలమైన వ్యవస్థ రామ్ భగవద్ రామానుజుల వారు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ శ్రీరంగంలో ఇప్పటికీ ఇట్స్ ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ రన్ టెంపుల్స్ అంటే ఆ వ్యవస్థ రామానుజుల వారు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ అన్ని వర్ణాల వాళ్ళు కలిసి సేవ చేయడం స్వామికి వాళ్ళ వాళ్ళ తగిన స్థాయిలో అందరూ ఎవ్రీబడి కనెక్టెడ్ టు ది టెంపుల్ అక్కడ ఉన్న వాళ్ళల్లో ఇలా ఉండగా దెర్ వాస్ ఇన్వేషన్ అల్లావుద్దీన్ ఖిల్జీ ఖిల్చీ థర్టీన్ లెవెన్ టైంలో ఒక చాలా మేజర్ ఇన్వేషన్ జరుగుతుంది టెంపుల్ కొన్ని వేల లక్షల మందిని చంపేస్తారు చంపేసి ఉత్సవమూర్తిని తీసుకెళ్ళిపోయారు అని చెప్పేసి హిస్టరీ ఢిల్లీకి సుందరజామాత అనే ఎవరైతే ఉత్సవ విగ్రహం ఉన్నారో తిరుమల ఎలాగ మలయప్ప ఉంటారు ఇక్కడ సుందర సుందరజామాత స్వామి ఆయన తీసుకెళ్ళిపోతారు ఈ టెంపుల్లో ఉన్న వ్యవస్థలో నర్తన చేసేవాళ్ళు ఒక కమ్యూనిటీ ఉండేది వాళ్ళు దేవుడికి రోజు నర్తన సేవ చేయడం దేవుడి ముందు దేవుడే వెళ్ళిపోయాడు అంటే దే ఆర్ కనెక్టెడ్ టు డివినిటీ యాజ్ దర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ మనిషిలాగానే చూసుకునేవాళ్ళు కదా అరే దేవుడు వెళ్ళిపోయాడు ఎలా తీసుకురావాలి మనం ఏదైనా ప్రయత్నం చేసి ఢిల్లీ వెళ్ళి ఏదో ప్రయత్నంగా మనం తీసుకురావాలి అని చెప్పేసి వీళ్ళు ఒక యాక్ట్ డ్రామా ప్లే చేసి ఒక డాన్స్ నీట్ గా చేసి అలా ఖిల్జీ కిల్జీ కోర్ట్కి వెళ్తారట ఢిల్లీ సల్తనత్ లో వెళ్ళి అక్కడ పర్ఫామ్ చేస్తారు అప్పటికి ఈ విగ్రహము ఈ స్వరూపము స్వామి స్వరూపం అక్కడ ఢిల్లీ వెళ్ళిపోయి కొన్ని నెలలు దాటిపోతాయి ఈ విగ్రహాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు కారాగారంలో వేసేస్తారు ఫర్ ప్రెషస్ మెటల్స్ వాళ్ళు కరిగించేసి వాడుకోవడమే అలా కొన్ని విగ్రహాలు పడి ఉంటాయి కారాగారంలో బహుశా ఈ విగ్రహం సుందరజామాత చాలా అందగాడు గనక అల్లావుద్దీన్ ఖిల్జీ కూతురు మోహింపబడిపోయిందంట నానా నాకు ఈ స్వరూపం కావాలి నిన్న అంతఃపురంలో పెట్టుకుంటానని చెప్పేసి ఆ ప్రిన్సెస్ తీసుకెళ్లి ఆ అల్లావుద్దీన్ ఒక డాటర్ అక్కడ పెట్టుకుందంట వీళ్ళకి విషయం తెలుసు కానీ ఎలా తీయాలి వితౌట్ ది పర్మిషన్ ఆఫ్ ది కింగ్ మనం ఏం చేయలేం అయితే వీళ్ళు ఏం చేశారు పర్ఫామ్ చేస్తారు కదా వెళ్ళి కోర్టులో ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేస్తారంటే అల్లావుద్దీన్ కిల్జీ ఈ కేలు తీసుకోండి అనేస్తాడు ఆ కోర్టులో ఏమున్నాయో మీరు తీసుకెళ్లిపోండి అంటారు వీళ్ళు చేతులు జోడించి స్వామి మా స్వామి మాకు ఇచ్చేసేయండి సరే గ్రాంటెడ్ అంటారు వీళ్ళు ఏం చేస్తారు నిధానంగా తను పడుకున్న టైంలో విగ్రహాన్ని తీసుకొని వచ్చేస్తారు లేచి చూసిన తర్వాత ఆ విరహం స్వామి మీద ఉన్న ప్రేమతో విరహం వచ్చేసి నేను వెళ్ళి తీసుకోవాలి నాకు కావాలి స్వామి అని చెప్పేసి షీ కమ్స్ ఆల్ ద వే ఫ్రమ్ ఢిల్లీ టు శ్రీనగం వెతుక్కుంటూ వస్తుంది ఎట్లాగో వీళ్ళు ఢిల్లీ సల్తనెత్ ఇన్వేషన్స్కి వస్తారని చెప్పి భయానికి వీళ్ళు దాచేస్తారు విగ్రహాన్ని అక్కడ ఉండరు స్వరూపం తను వచ్చి చూస్తుంది విరహతాపంలో అక్కడ పడిపోయి ప్రాణం త్యాగం లోనే టెంపుల్ లోనే ప్రాణ త్యాగం చేసేస్తే తర్వాత స్వామి ఆ కళలో వచ్చి ఆవిడ నా పటమహిషి మహాలక్ష్మి స్వరూపము అని చెప్పేసి భగవంతుడు చెప్తే ఆవిడ సన్నిధి శ్రీరంగం ఆలయంలో బయటి ప్రాకారంలో అంటే లోపలి లోపలి ప్రాకారం ఎగ్జాక్ట్లీ బయట కిలీ మండపం అని కిలి కిలీ మండపం వైపే మీకు తులుక్క నాచ్యార్ అని చెప్పి పిలుస్తారు ఆవిడకి ఇంకో విషయం ఏంటంటే ఇప్పటికి మీరు శ్రీరంగంలో రంగనాథుడికి మొదటి భోగము పొద్దున అయ్యే నివేదనలో రొట్టెలు వెన్నార్త్ ఇండియన్ కల్చర్ కదా రొట్టెలు తినడం ఆ రొట్టెలు తినే ఆచారము స్వామికి వచ్చింది అది కాకుండా స్వామి లుంగి కట్టుకుంటాడు చెక్స్ వేసుకున్న లుంగి రెడ్ కలర్ లుంగి రాత్రి రాత్రి శయనం లుంగి కట్టేస్తారు అభిషేకం టైంలో స్వామి లొంగి కట్టుకున్న స్వరూపం చూడవచ్చు అంటే మీరు లుంగి కట్టుకున్న స్వరూపాన్ని కూడా చూడవచ్చు స్వామి ఉత్సవర్ని ప్లస్ ఈ సన్నిధి తులక నాచార్య సన్నిధిలో విగ్రహం ఉండదు ఇట్స్ అ బ్యూటిఫుల్ పెయింటింగ్ విత్ ప్రెషస్ స్టోన్స్ అండ్ గోల్డ్ మీరు చిలకల మండపం అని ఉంటుంది కిలి మండపం ఆ కిలి మండపంలో లోపల వెళ్తే సాధారణంగా ఇట్ ఈస్ యూజువల్ లాక్డ్ అందరినీ అలౌ చేయరు బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎప్పుడైనా ఓపెన్ ఉంటే మీరు దర్శనం అంటే ప్రిన్సెస్ లాగే ఉండదు ప్రాపర్ తిలకం పెట్టి చక్కగా మహాలక్ష్మి స్వరూపంగానే అమ్మవారు ఉంటారు అక్కడ చాలా బ్యూటిఫుల్స్ సన్ ఇది వెళ్తే మీరు చూస్తే విగ్రహంలో అన్ని రాళ్ళు అవన్నీ పెట్టుండి చాలా అద్భుతంగా స్వరూపం ఉంటుంది అమ్మవారి అయితే ఇంకొకటి కూడా నేను విన్నానండి బేవి నాంచారి అని ఆవిడ కూడా లక్ష్మి స్వరూపమే అని చెప్తారు ఆవిడ కూడా ముస్లిం ఇళ్ళలో సేమ్ కథనము హిస్టారికల్ ఎవిడెన్సెస్ లో మనకి శ్రీరంగంలో తెలుస్తుంది సిమిలర్ కథనము మనము మేల్కోటలో కూడా చూడొచ్చు మేల్కోటలో కూడా ఇలాంటి కథనమే ఉంది భగవద్ రామానుజుల వారు వెళ్ళి స్వామివారిని చెల్వ పిళ్ళయి అంటారు అక్కడ కూడా ఉన్న విగ్రహం చాలా అందమైన స్వరూపం రామ అని చెప్పేసి అక్కడ మేల్కోటలో ఉన్న స్టోరీ కూడా ఇట్స్ 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 అ కనెక్టెడ్ స్టోరీ ఫ్రమ్ రామ అండ్ కృష్ణ వాళ్ళ ఇంట్లో పూజింపబడిన విగ్రహం అని చెప్పేసి ఆ స్వరూపమే అక్కడ ఉంటారు సో అక్కడ కూడా సిమిలర్ స్టోరీ ఉంటుంది ఇదే స్వరూపాన్ని బీబీ నాంచార్య అమ్మవారి లాగా భావిస్తారు అందరూ అంటే సేమ్ అని అనుకోవాలమ్మ ఇప్పుడు ఎక్కడైతే సేమ్ అనుకోవాలి అంటే సిమిలర్ స్టోరీ అక్కడ కూడా జరిగింది అని చెప్పి కథనం ఎక్కడున్న తల్లి ఆయన చెంతకే కదా కదా కానీ భలే సుందరంగా కొన్ని సార్లు వెళ్ళారు శ్రీరంగం చాలా రెగ్యులర్ అండి నేను మా పూర్వీకులు మా అమ్మ వైపు ఆన్సిస్టర్స్ స్వామికి ఒక ముత్యాల డ్రెస్ ని చేశారు నైన్టీన్ థర్టీ టూ లో పాండ్య దేశంలో ముత్యాలు చాలా ఫేమస్ అప్పట్లో ఒక ముత్యాల అంగి ఉండేది అని చెప్తారు కాలక్రమేణా అది శిథిలం అయిపోతే ఇట్ నైన్టీన్ థర్టీ టూ ఆ భాగ్యము మా ఫ్యామిలీ కలిగింది అలా మా ఆన్సిస్టర్స్ తో మేము శ్రీరంగం తో కనెక్టెడ్ అయింది చాలా సార్లు వెళ్ళి ఉంటారు చాలా సార్లు శ్రీరంగంలో ఇట్స్ పీక్ మీరు ఎక్కడ అలాంటి వైకుంఠ ఏకాదశి సేవించి ఉండకపో మీకు కలిగిన అనుభూతి చెప్పండి దర్శనం కానీ ఇలా ఉంటాయి కదా అంటే వెన్ యూ కనెక్ట్ టు డిమినిటీ విత్ యర్ సోల్ హీ విల్ రెస్పాండ్ టు యూ కదా సో మీరు శ్రీరంగం వెళ్ళారనుకోండి నా ఒక్కడికే కాదు చాలా మంది కలిగే ఈ అనుభూతి స్వామి మమ్మల్ని చూడు మా వైపు తిరుగు అంటే తిరుగుతాడు ఆయన అంటే ఉత్సవంలో వెళ్తూ కూడా స్వామి 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 అంటే హీల్ సీ యూ లైవ్ అక్కడ రంగనాథుడు గా ఉంటాడు అక్కడ చాలా మందికి నా ఒక్కడికే కాదు అనుభూతి చాలా మందికి అనుభూతి కలుగుతుంది శ్రీరంగంలో మనల్ని ఆ కనెక్షన్స్ అలాంటివి శ్రీరంగంలో బాగా ఎక్కువగా ఇప్పుడు ఉన్నారు ఏకాదశి వైకుంఠ ఏకాశ పది రోజులు వైకుంఠ ఏకాశ తర్వాత వైకుంఠ రోజులు స్వామి వైకుంఠ ద్వారం నుంచి వస్తాడు రోజు మధ్యాహ్నం వైకుంఠ ద్వారం తెలుసుకోవడము మనం నడిచి రావడం అలాంటివన్నీ చేసుకోవచ్చు శ్రీరంగం ఎప్పుడు వెళ్తే కరెక్ట్ టైం అండి శ్రీరంగం మీరు ఎప్పుడు వెళ్ళినా కరెక్ట్ టైం డేస్ ఉత్సవం ఉంటుంది ఆల్మోస్ట్ త్రీ సిక్స్టీ డేస్ స్వామి బయటకు వస్తాడు సన్నిధి నుంచి అసలు వన్ ఫిఫ్టీ సెవెన్ ఎకర్ టెంపుల్ అండి అది ఇట్స్ అూజ్ ప్లేస్ లిటరలీ చాలా హ్యూజ్ స్వామి రోజు బయటికి రావడం ఆయన ఉత్సవం చూడడం అలా ఆ శ్రీరంగంలో వాతావరణము అక్కడ ఉన్న ఫ్యామిలీస్ అక్కడ సేవ చేసే వాళ్ళు మధువ కమ్యూనిటీ కావచ్చు వైష్ణవ కమ్యూనిటీ కావచ్చు ఎవ్రీ బీఈ కనెక్టెడ్ ప్రతిదీ కనబడుతుంది అక్కడ ఉండిపోవాలి అక్కడ చాలా మంది అలా వెళ్ళిపోయి ఉండిపోయారు ఒక రోజు వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేద్దాం అంటే మనసు ఒప్పుతుందా తప్పక రావాల్సింది అంతే అలాగే అనుకుని రావాల్సింది కానీ ఒక రెండు మూడు రోజులు ఉంటే పూర్తిగా చూడవచ్చు పర్వాలేదు యూ కెన్ కవర్ అలాట్ ఆఫ్ థింగ్స్ శ్రీరంగం గురించి మీరు ఎలా చెప్తున్నా అంటే వెళ్ళి చూడాలి చూడాలి అంటున్నారు కదా కులశేఖర్ ఆ కూడా అలాగే అనుకునేవారట వారి శ్లోకం అలాగే ఉంటుంది కదా ఘుషే ఎస్గరే రంగయాత్ర రోజు నేను శ్రీరంగం వెళ్తున్నాను శ్రీరంగం వెళ్తున్నాను అనుకునేవారట ఇప్పటికీ పెద్దలేమంటారంటే లేవగానే ఓ నాలుగు అడుగులు దక్షిణానికి వేసి శ్రీరంగం వెళ్తున్నాను అని చెప్పి సంకల్పించుకున్నా చాలు అంత గొప్ప ప్రదేశం కానీ వెళ్ళాలండి ఒకసారి ఇప్పుడు మా టీం కూడా చెప్తూ ఉంటారు చాలా బాగుంటుంది వెళ్ళాలి అని ఆయన అనుగ్రహం అంతే అంతేకోవాలి ఒక ఉత్సవం ఒక అయినా కవర్ చేసేటట్టు చూడండి తప్పకుండా అవకాశం ఉంటుందా అండి మనకి దేవుడు బయటకు వస్తాడు మీరు చేసుకోవచ్చు తప్పకుండా అయితే వెళ్తాం చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం